అమరావతిలో భూ సమీకరణ కింద సేకరించిన భూములతో చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుందని, అది తమకు నచ్చలేదని జగన్ అండ్ కో చెబుతోంది. ఇది తప్పనుకుంటే మరి ఇప్పుడు విశాఖపట్నంలో జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 6,000 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద సేకరిస్తున్నారు. ఇందులో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమితో పాటు అసైన్డ్ భూములు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం లేఅవుట్లు అభివృద్ధి చేస్తే తమ భూముల ధరలు పెరుగుతాయని అక్కడి రైతులు ఆనందిస్తున్నారు. అమరావతి రైతులు కూడా ఇష్టంగానో అయిష్టంగానో తమ భూముల ధరలు కూడా పెరుగుతాయని ప్రభుత్వానికి అప్పగించారు. విశాఖపట్నంలో చేస్తున్నది తప్పు కానప్పుడు అమరావతిలో చేసింది ఎలా తప్పవుతుంది? పేదల ఇళ్ల నిర్మాణం వల్ల భూముల ధరలు పెరుగుతాయని విశాఖ రైతులు నమ్ముతున్నప్పుడు అమరావతి నిర్మాణం జరిగితే తమ భూముల ధరలు పెరుగుతాయని అక్కడ రైతులు ఆశించడంలో తప్పేముంది? అయినా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న రైతులపై జగన్ సేవకులు తమ రాతల్లో కూడా తోలనాడుతున్నారు. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ గురించి ఎగతాళిగా మాట్లాడుతున్న విషయాన్ని ఏపీకి చెందిన ఒక అధికారి వద్ద ప్రస్తావించగా, దావోస్ దాకా ఎందుకు? ప్రభుత్వ పనులపై ఢిల్లీ వెళితే కేంద్ర ప్రభుత్వంలోని జూనియర్ అధికారులు కూడా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. జరుగుతున్న అనర్థం కళ్ళెదుట కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్లను చూడలేదు అని ప్రశంసించే వారు కూడా ఉండడం విశేషం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొత్తలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన పక్కనే కూర్చొని కనిపించిన ప్రధాన సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి ఇప్పుడు కనిపించడం లేదు. సమీక్షా సమావేశాలలో చివరి వరుసలో కూర్చుంటున్నారట. బహుశా ఆయనకు తత్వం బోధపడి ఉంటుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అంతఃపురంలో తచ్చాడుతుండే ఒక ఆయనను ఏపీలో ఎలా ఉంది అని హైదరాబాద్ లో ఉండే ఒక పెద్ద మనిషి ప్రశ్నించగా, ఏమి జరుగుతున్నదో ఇంట్లో ఉండే మాకే అర్థం కావడం లేదు అని నిర్వేదం వ్యక్తం చేశారట. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా కనీసం ఆలోచన కూడా చేయని జగన్ అండ్ కో 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించడం లేదా? ఇప్పుడు we can